30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జర్సన్ అధినేత పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసుల గురించి మాట్లాడడానికి ఆ పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ మనతోటి లైవ్ లో జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణ గారు, పవన్ కళ్యాణ్ పైన పెట్టిన కేసులు అంటే ఆయన ప్రాసిక్యూట్ చేయవలసిందిగా కోర్టులో దానికి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉందో జీవో ఇష్యూ అయిందో దాని మీద ఏంటి రియాక్షన్ ఏంటి? సార్, కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మన అత్యుత్సాహం వల్ల లేదంటే మనకున్న అతి నమ్మకం వల్ల కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయండి. అందులో భాగంగానే 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక క్రిమినల్ వచ్చి లా అండ్ ఆర్డర్ మినిస్టర్ గా వ్యవహరించడంతో ఈ రాష్ట్రంలో ఇట్లాంటి తప్పుడు జీవోలు, పేస్లెస్ జీవోలు అనేవి రిలీజ్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి ఆ డేటా అనేది గోప్యత లేకుండా అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళుతోంది, ఈ డేటాకి భద్రత ఎక్కడ, వాలంటీర్ దగ్గర నుంచి మిస్టేక్ జరిగింది అని తెలిస్తే దానికి సంబంధించి ఎవరికి కంప్లైంట్ చేయాలి, అది ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసిన విషయం. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్ని, రాష్ట్రపతిని, గవర్నర్ ని, వీళ్ళకి సంబంధించి ఇలాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తుల్ని విమర్శిస్తేనో దూషిస్తేనో పెట్టే సెక్షన్ల ప్రకారము సిఆర్పిసి 199/4 సెక్షన్ ప్రకారం కేసు బనాయించి దానికి ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేశారు జీవో. అది ఎలా నిలబడుతుంది కోర్టుల్లో? కోర్టులో నిలబడే జీవో అయినా అసలు అది బేస్లెస్ వాదం కదా. ఇప్పుడు కోర్టులో ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే వాలంటీర్స్ వ్యవస్థ గురించి అంటే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ మీ పార్టీ నాయకులు కానీ ఏదైతే తరచూ మాట్లాడుతూ ఉన్నారో దానికి ఇంకా కట్టుబడే ఉన్నారా అంటున్నాను. 100% ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మరి మాకు ఆన్సర్ రాలేదు. ఎంతసేపటికి తటముక్క పంచాయతీలన్నీ పెట్టుకుని ప్రెస్ మీట్ లో రోజా పెడుతుంది, అంబటి రాంబాబు పెడుతున్నాడు, బొత్స సత్యనారాయణ పెడుతున్నాడు, అమర్నాథ్ పెడుతున్నాడు, పేరు నాని పెడుతున్నాడు, తప్ప ఎక్కువ వరకు హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా వివరణ ఇవ్వాలా, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టలా వివరణ ఇవ్వాలా, సీఎం ప్రెస్ మీట్ పెట్టలా వివరణ ఇవ్వాలా, ఇంతమంది మిస్ అయ్యారన్నాము, ఇంతమంది మిస్ అవ్వలేదండి స్టేట్ లో, ఇదిగో వీళ్ళే మిస్ అయ్యారు, జిల్లాల వారీగా, పోలీస్ స్టేషన్ల వారీగా, పిఎస్ పరిధిలో ఇన్ని కేసులు మిస్సింగ్, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇన్ని నమోదయ్యాయి, దీంట్లో మేము ఇన్ని రికవరీ చేశాము, ఇన్ని మాత్రమే పెండింగ్ ఉన్నవి, దీనిలో రికవరీ కేసుల్లో కూడా దోషులుగా తేలింది ఇది, అంటే ఉమెన్ ట్రాఫికింగ్ గా తేలింది ఇది, అలాగే ఎలో కేసులు అంటే వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఇది, ఇలాగని ఎలాంటి వివరణ ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వలేదు, హోమ్ మినిస్టర్ వివరణ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి తప్పు నేను డేటా వాలంటీర్ల దగ్గర నుంచి నేను సేఫ్ గా డేటా ఉంచుతున్నాను, ఎలాంటి దుర్వినియోగం జరగట్లేదు, వాలంటీర్లు ఏమైనా మిస్టేక్ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా నాదే బాధ్యత, ఆ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసిన నేనే కాబట్టి అని చెప్పి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా. మరి అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు తరచూ వాలంటీర్ల పుట్టగొట్టాలని చెప్తున్నారు, మరోవైపు వాలంటీర్స్ అంతా ఇట్లా చేస్తున్నారు, సంఘ విద్రోహకర శక్తులకు వాళ్ళ నుంచి డేటా వెళ్తుందని చెప్తున్నారు. ఈ వీటి మధ్య కాంట్రడిక్షన్ ఉంది కదా, అంటే వాలంటీర్స్ వ్యవస్థ అసలు మొత్తంగా రద్దు చేసే ఆలోచన జనసేనకి ఏమైనా ఉందా? అటువంటి ఉంటే చెప్పండి. పరిస్థితిలో కాంట్రడిక్షన్ లేదు, క్లియర్. వాలంటీర్ల పొట్ట కొట్టడం అనేది ఫస్ట్ విషయం, దీనికి వివరణ చెప్తాను నేనండి. వాలంటీర్లు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనలా, తానికి కట్టుబడిన మాటే వాలంటీర్ల పొట్ట కొట్టడం అన్నది. రెండో విషయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డేటా అనేది వాళ్ళ నుంచి సేకరించిన తర్వాత కొందరు వ్యక్తుల ద్వారా దుర్వినియోగం అవుతున్నది అన్నది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వాదన. ఇప్పటికీ దానికి ఆన్సర్ దొరకల. రేపొద్దున వాలంటీర్ వ్యవస్థ ఈ డేటా సేకరణకు ఉంటుందా, జనసేన ప్రభుత్వం వస్తే, లేదంటే వీళ్ళకి ఇంకా మంచి ఉద్యోగం, మంచి పొజిషన్ కల్పించి, ఇంకా జీతం పెంచి, ఇంకా వ్యవస్థలో వీళ్ళని ఇంకా మంచి పొజిషన్ లో ఉపయోగిస్తారా అన్నది అప్పటి జనసేన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం డెఫినెట్ గా. అది అప్పుడు ప్రభుత్వాలు అలాగే మేనిఫెస్టోలో క్రియేట్ చేసుకునే విషయాలను బట్టి, వ్యవస్థ గురించి ఆలోచించుకునే తీరును బట్టి ఉంటది. రెండు విషయాలు వేరు వేరు, మీరు కలిసి చూసినప్పుడే మీకు కాంట్రడిక్షన్ వస్తుంది. వాలంటీర్లు పొట్ట కొట్టడం అన్నది ఫస్ట్ విషయం, అంటే వాలంటీర్లు తప్పు చెయ్యట్లేదు, వాలంటీర్లు మాత్రమే తప్పు చెయ్యట్లేదు. వాలంటీర్ల దగ్గర నుంచి డేటా ఏ వ్యవస్థలకు వెళ్తుంది? నానక్రామ్ గూడలో ఎఫ్ఐఎన్ సంస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ డేటా అంతా కలెక్ట్ చేసి అక్కడ స్టోర్ చేస్తున్నాడు, దేనికి ఉపయోగిస్తున్నాడు, ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు వెళ్తుంది అని చెప్పి క్లియర్ అడుగుతున్నాడు. దాని కాన్సిక్వెన్స్ ఎప్పటివరకు ప్రభుత్వం దగ్గర నుంచి? అసలు ఎఫ్ఐఎ సంస్థ ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పట్లేదు. ఓకే, అయితే కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మీ పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి సిబిఐతో విచారణ చేయించవచ్చు కదా. 100% నిన్న అదే చెప్పొచ్చారండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ముందు ఫైల్ పెట్టారు, సార్ ఇది మా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, సమస్య ఎలా ఉంది, దీన్ని మేము ఎలా లేవనెత్తాము, దీనికి సంబంధించి మా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి హామీలు కానీ వివరణ కానీ రాలేదు, కాబట్టి దీనిలో మీరే
कल जोक्यम कल दी संबंधी भद्रता कल राष्ट्र की स्वयान नि अमित षा गारी विषय गुरी विवरण इच्छी वचान साक्षात पवन कल्याण गारे प्रेस मीटर नि सब రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి వివరణ అడుగుతాదా ప్రభుత్వం నిర్ణయం విధానాన్ని జనసేన పార్టీ లేదంటే జనసేన పార్టీలో అరుణను డిసైడ్ చేయలేదు సుమన్ టీవీలో వాళ్ళు తీసుకుంటారా నిర్ణయం ఏం తీసుకుంటారా అనేది చూద్దాం వాట్ ఇస్ ద యాక్షన్ అని చెప్పేసి ఓకే దాదాపు 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ను క్రిమినల్ కనుక ఇటువంటి ఆలోచనలు వస్తాయి తప్పుడు కేసులు పెడతారు అని చెప్పి మీరు చెప్తున్నారు ఇంతకుముందు చెప్పారు మీరు సో మరి ఈ 38 కేసులో నిందితుడు అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఆమోదించారు ఒక్క ఛాన్స్ అండి ఒక్క ఛాన్స్ అను జగన్ మోహన్ రెడ్డి గారికి బాగా వర్క్ అవుట్ అయిన విషయం ఏంటంటే తండ్రి మంచి పరిపాలకుడని జనం నమ్మి కొడుకు కూడా అంతే మంచి పరిపాలన చేస్తాడని ఉద్దేశంతో ఒక్క అవకాశం ఇచ్చారు కానీ తర్వాత కదా అర్థమైంది మంచి పనోడు పందిరెత్తి పిసికలెక్కి పడేసిని అని చెప్పేసి ఈ నాలుగేళ్లలో ప్రజలకు అర్థమైపోయింది మరి పిసికల పందిరిని ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేసే ఉద్దేశం ప్రజలకు ఉండదు కదండి కానీ అవకాశం ఐదేళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకో సంవత్సరం ఈ మహానుభావుని భరించాలి 24లో మళ్ళీ ఏ పనోడికి పెత్తనం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకుంటారు అట్లాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి సచివాలయాల వ్యవస్థను పెట్టారు సచివాలయాల వ్యవస్థ ఎందుకని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు అంటే సచివాలయాల వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచన పార్టీకి ఉందా సచివాలయ వ్యవస్థ ఎక్కడ ప్రక్షాళన చేయాలి లేదా సచివాలయ వ్యవస్థ ఎందుకు అన్నదాన్ని అక్కడ విషయం కాదండి ఆల్రెడీ సేమ్ అదే జాబ్ లో అదే డ్యూటీస్ లో అండ్ అదే ఈక్వల్ టు డిజిగ్నేషన్స్ తో పంచాయతీ వ్యవస్థ గ్రామ గ్రామాన గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ సార్వత్రిక ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతోంది సేమ్ డిజిగ్నేషన్స్ తో సేమ్ వర్క్స్ తోటి మళ్ళీ ఇంకొక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు పైగా వాళ్ళంతా అత్యున్నత విద్యావంతులు సచివాలయ ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు అత్యున్నత విద్యావంతులు విద్యావంతులు తీసుకొచ్చి 15,000కి 19,000కి పే స్కేల్ కి అది కూడా 2-3 సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పరిగణలోకి తీసుకొని 2-3 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇన్కమ్ ని నాశనం చేసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొంతమందిని పక్కకేసేసి కొంతమందిని మాత్రమే పర్మనెంట్ చేసి ఇట్లాంటి విధానాన్ని తీసుకొచ్చారు దీని వల్ల ఉద్యోగస్తులు నష్టపోయారా లేదా పైగా ప్రభుత్వ ధనం అనేది ఇంకొక జాబ్ లో క్రియేట్ చేసి ఇంకొక పనులు వీళ్ళని వినియోగించుకోకుండా ఆల్రెడీ ఉన్న వ్యవస్థలోనే మళ్ళీ కొత్త వ్యక్తులను పెట్టి ప్రభుత్వ ధనాన్ని 2 విధాలుగా దుర్వినియోగం చేశారా లేదా అదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు దాంట్లో తప్పెక్కడ ఉందండి అక్కడ సచివాలయ వ్యవస్థ తప్పనం లేదు ఎందుకు ఆల్రెడీ అదే డిసిప్లిన్ తెచ్చారన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సై అంటే సై రెడీ రా అని కూడా జగన్ ను డైరెక్ట్ గా ఆయన సవాల్ చేశాడు ఏంటంటే ఈ రకంగా సై అంటే సై అంటే కుస్తీ యుద్ధాలా లేకపోతే ముష్టి యుద్ధాలా ఏంటి డైరెక్ట్ గా జగన్ అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడొచ్చా అంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అనే వ్యక్తి పౌర హక్కులను కాలరాయొచ్చా ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకోవచ్చా ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం నడవకుండా కొత్త రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇష్టారీతిగా జీవోలను తెచ్చుకోవచ్చా ఇష్టారీతిగా సెక్షన్లు బనాయించచ్చా ఇష్టారీతిగా నిర్బంధ కార్యక్రమాలు చేయొచ్చా ఇది ముఖ్యమంత్రికి రాజ్యాంగం కల్పించిన ఎట్లాంటి హక్కులు ఏమన్నా ఇవన్నీ హక్కుల ఉల్లంఘన కాదా ఇట్లాంటి వ్యక్తిని మరి ఏ పౌరుడైనా క్వశ్చన్ చేసే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే ఏం చేయబోతుంది జనసేన పార్టీ సార్ ఫస్ట్ విషయము మీరు అరెస్ట్ చెయ్యబోతే ఏం చేయబోతోంది జనసేన పార్టీ ఇవి రెండు సపరేట్ గా చూడండి అరెస్ట్ చెయ్యబోతే అన్న విషయాన్ని కోర్టు చూసుకుంటది వాళ్ళు ఇచ్చిన జీవో ఏంటి అది ఎంతవరకు నిలబడుతుంది అనేది చట్టపరంగా మేము వెళ్తాం మేము ఎప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చెయ్యం ఇది క్లియర్ జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చట్టాన్ని వ్యతిరేకించడు రాజ్యాంగ ఉల్లంఘన చేయరు అంబేద్కర్ గారు ఈ సొసైటీకి నియమించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరు ఆ జీవో నిలబడేదైతే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పొరపాటు చేశారు తప్పు చేశారని ఆ జీవో గనక కోర్టులో ప్రూవ్ చేయగలిగితే తర్వాత ఏ యాక్షన్ తీసుకుంటారో గవర్నమెంట్ చూద్దాము అది గనక న్యాయపరమైన యాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని 100% తొంగిపోతారు అన్యాయంగా గనక జరిగితే మాత్రమే ఏం జరుగుతుంది అనేది అప్పుడు చూద్దాం ఇప్పుడు ఎందుకు తినబోతూ రుచెందుకు అంటారు కదండి అంటే ఎందుకు ఇప్పుడు జనసేన వర్సెస్ జగన్ లాగా ఎందుకు తయారైపోయింది సిచ్యువేషన్ అంతా జనసేన వర్సెస్ జగన్ కాదు ఆంధ్రప్రదేశ్ అసమర్థ ప్రభుత్వం వర్సెస్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓకే జగన్ అనేది ఇక్కడ మాకు అసలు టాపిక్ ఏ కాదు పేరు ఇగ్నోర్ చేయండి ఆంధ్రప్రదేశ్ అసమర్థ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో నడుస్తున్న ముఖ్యమంత్రి ఇది అచ్చా ఓకే ఓకే థ్యాంక్ యూ వరుణ గారు మాతో చేరినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ